ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నూతన టిఆర్ఎస్ కార్యాలయాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నా పార్టీ కార్యాలయంలో తెలియజేయాలని మంత్రి పువ్వాడ తెలిపారు. ఖమ్మం మున్సిపాలిటీకి చెందిన టిఆర్ఎస్ కార్పొరేటర్లందరూ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్నారు. బీజేపీ నేతలు సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని కుతంత్రాలు చేస్తోందని దుయ్యబట్టారు. టిఆర్ఎస్ హయాంలో ఖమ్మం అభివృద్ధిలో దూసుకుపోతుందని కొనియాడారు. తమకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెసేనని, బీజేపీ కాదని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. మనకు సంబంధించి ఇక్కడ రాజకీయ పరిణామాలు కానీ ఇతరత్ర కానీ మాట్లాడటం జరిగింది. నేను మీ అందరి ద్వారా, మీడియా ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఖమ్మం నియోజకవర్గంలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. ఈ విషయంలో క్లారిటీ ఉండాలి అందరికీ. మీరు దయచేసి ఈ విషయంలో మీరెవరు కూడా మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మిగతా పార్టీలు ఏమున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థి ఉంటుంది. మిగతా పార్టీలన్నీ మరి గతంలో పెద్ద ఉనికి లేని పార్టీలు. అంటే మరి కాంగ్రెస్ పార్టీకి కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే వాళ్ళకి వచ్చిన ఓట్లను బట్టి చెప్తా ఉన్నాను. అదర్వైజ్ నేను వేరేగా చెప్పేవాడిని కాదు. ఆ పార్టీ పాపం అదర్వైజ్ మరి దయనీయ పరిస్థితుల్లో ఉంది. కానీ ప్రధాన ప్రత్యర్థి మనకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మీరు కూడా దయచేసి అటెన్షన్ కోల్పోబాకండి. ఏదో ఒకటి రెండు విజయాలు వచ్చా, ఒకటి రెండు పరాజయాలు వచ్చినంత మాత్రాన అటు ఇటుగా మారదు. ముందు ఉదాహరణ చెప్తాను. ఏమైంది, 2018 ఎన్నికలు జరిగింది. 2018 జనరల్ ఎలక్షన్స్ లో 103 కాన్స్టిట్యుయెన్సీస్ లో బీజేపీ